ఈరోజు దేవుని వాక్యము దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము పదిహేనవ వచనము ప్రీలారా దేవుడు మనకు స్నేహితుడై ఉన్నాడు నిజ స్నేహితుడు విడువక మనలను ప్రేమించును మన స్నేహితుడు బాధలలో మనలను ఆదరించేవాడు కష్టాలలో మనకు తోడుగా ఉండేవాడు మన కన్నీటిని తుడిచి దుఃఖమును నాట్యముగా మార్చేవాడు దేవుడు ఈ విధముగా అంటున్నాడు తన స్నేహితుల కొరకు తన ప్రాణము కంటే ఎక్కువైన ప్రేమగలవాడెవడునూ లేడు నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడలా మీరు నా స్నేహితులై ఉందిరు అని ప్రీలారా ఆయన మాటలను మనం విని ఆయన మార్గంలో నడిచినట్లయితే ఆయన మనకు స్నేహితునిగా ఉండుటకు ఇష్టపడుతున్నాడు ఆయన ఆజ్ఞ ప్రేమతో కూడినదై ఈ లోకానికి శాంతిని అనుగ్రహించేదిగా ఉంది దేవుడు మనకు ఆజ్ఞాపించినది ఏమిటంటే నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకనినొకడు ప్రేమించవలెననున్నదియే సహోదరి సహోదరులారా దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు అర్పించెను ఆయన ప్రేమలో నిలిచి ఉన్న మనము కూడా ఆయన ప్రేమను మన తోటి వారికి చూపించే వారముగా ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు దేవా నీ వాక్యాన్ని అనుసరించి ఈ లోకానికి నీ ప్రేమను తెలియజేసే వారముగా మా తోటి వారిని ప్రేమించి నీతో స్నేహము చేసే వారముగా ఉండుటకు మాకు నేర్పమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్